నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు తెలిపారు. గన్నవరంలోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభంచనం కొనసాగుతోందని, వచ్చేది టీడీపీ జనసేన బీజేపీ కూటమి సంకీర్ణ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కులవృత్తులు చేసుకుని జీవనం సాగించే నాయి బ్రాహ్మణులు నేటికీ వెనకబడి ఉండటం బాధాకరమన్నారు. బీసీలకు వెన్నెముక తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేసిన ఆయన, రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అవసరమైన సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయించేందుకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గన్నవరంలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో తాగు సాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి 20,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తానని భరోసా ఇచ్చారు. నాయి బ్రాహ్మణులు అందరూ సైకిల్ గుర్తుకు ఓటువేసి తన గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గాజుగ్లాస్ గుర్తుపై ఓటేసి బాలశౌరి గారిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పండుబాబు, రాష్ట బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, మచిలీపట్నం పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ దాలిపర్తి ప్రసాద్, కృష్ణాజిల్లా నాయి బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు ఆమదాలపల్లి గోపాలకృష్ణ, కృష్ణాజిల్లా నాయి బ్రాహ్మణ సాధికార సమితి కార్యదర్శి మోపిదేవి శివనాగేశ్వరరావు, దాలిపర్తి ప్రసాద్, ఆకునూరు సుబ్బారావు, ఉప్పుటూరి బాలగురుస్వామి, పావులూరు రాంప్రసాద్, మంచిగంటి శంకర్రావు, జిడుగు శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, ఆకునూరు బుల్లిబాబు, మద్రాల గంగాధర్, మున్నంగి శివశేషయ్య, నాదెండ్ల వెంకటేశ్వర్లు, వలుకూరు సురేష్ బాబు, నాగమణి, నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఎవరైనా చేయాలనుకుంటే ఆయన నీకు ఆలోచన వచ్చిన మనవాలంటే నడుస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ మా పరిచయం పట్టుకోవడం, మీతో మొదలైన కొంత సహాయం పడటం, ఈ మళ్ళీ పార్టీ కొత్త గణవన్ నియోజకవర్గం కొత్త ఆలోచన తెలుగు పార్టీ కొత్త దీంతో 3-4 మాసాలు సమావేశం జైల్లో ఉంటుంది, క్యాండిడేట్ అనేది పెట్టడం, కొన్ని గ్రామంలో యాక్టివ్గా ఉన్నప్పుడు పెడతాం, యాక్టివ్గా పెట్టకపోవడం ఇది జరిగింది. మీ అందరూ తెలిసిందే. కానీ ఇవాళ పార్టీ ప్రచార కార్యక్రమం ప్రతి గ్రామంలో చేస్తున్నందుకు ప్రతి గ్రామ పాలకే దృష్టికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అసలు చెప్తున్నాను, మీ అందరూ నేను రాకపోయిన కార్యక్రమాలు అట్లాగే చెరువు బీసీ కార్యక్రమాలు గ్రామ స్థాయిలో పెట్టిన 1000 మంది మొదలు వస్తున్నారు. దాని అర్థం బీసీ సోదరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఎలక్షన్ ఇవి వచ్చింది కాబట్టి అది జరుగుతుందని బాగా ఉన్నప్పుడు ఆ శాఖ సమితి తగ్గించుకుని పొత్తు ఏర్పాటు చేస్తూ కూడా పొత్తు ఆయన ఒక్క చేయలేదని ముఖ్యమంత్రి చూశాడు. అంత తగ్గినప్పుడు మనం కూడా తగ్గి ఎన్నికల్లో మనం పోటీ చేయాలి, ఎన్నికల్లో మనం టికెట్ కనుకోవచ్చింది. ఆడవాళ్ళ జనసేనకి అందుకోసం అక్కడ నా కోసం ఎలా ఉంటుంది పెంట పన్నీళ్లు పెట్టించిన దానికి విషయంలో నన్ను గెలిపించడానికి మీరు సమాధానంగా చెప్తారని నేను బలంగా అనుకుంటున్నా. ఒకప్పుడు పనిచేస్తాను పనిచేయలేదు, రాజకీయాల్లో పనిచేస్తున్నారు, 5 సంవత్సరాలు పనిచేస్తాడు ప్రతిపక్షంలో ఎవరు లేడు. ఇసే పత్రులన్నీ ప్యాక్ చేసి పెట్టుకుని గవర్నమెంట్ వస్తే లేదాం ఏ పని. రాబోయే కాలంలో ఎన్టీఆర్ పెట్టక జరిగిన అవమానమైన మహిళా లోపం అంతా నిపుణులకి నిపుణులు అవ్వాలని నేను బాగా ఉంది. బయట కాంగ్రెస్లో నేను భావోద్వేగాలు పోయాకపోతుందని చెప్పేది ఎలా ఉన్నాను అబద్ధం అనుకున్నారు. సినిమా నేను సినిమా యాక్టర్ గారు
అంతకుముందు అవమానం చూసిన అయిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముగ్గేవా ముగ్గేవా అది కూడా మనకు తెలియదు. మన కాన్షియస్ కాదు, మన ఊరు కాదు, మన స్టేట్ కాదు. నువ్వు చెన్నై అయినా బెంగళూరు అయినా మీకన్నా ఎక్కువ మంది వస్తున్నాడు ఓటు. మనుషులు ఏ శ్మశానానికి వెళ్ళమంటే భయపడతారు, ఒకటి అనుకుంటారు. ఎక్కడ వెళ్ళమంటే అసలు నేను పట్టించుకోను. దయచేసి ఈ పోవర్ టెస్ట్ ఏమో పోవర్ అయ్యారు, మనం ఎక్కడికి ఉందో చూద్దాం, గురించి ఏమో బాగుంటుంది. సో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. దాంట్లో ఏమాత్రం సరేదు. జగన్మోహన్ రెడ్డి గారు సభలు జనం అడుగుతున్నారు, ఇంకా మంచి సరైన మన ఊరు ఎవరి దయచేసి ఎవరు ఏ గ్రామాన్ని చూడగలరు, కంప్లీట్ బడ్జెట్ తీసుకోవాలి. ఆ గ్రామంలో ఎన్ని బూతులు ఉన్నాయి, పట్టుకోరు ఆ బూతుల్లో ఎస్సీ బూత్ మైనస్ ఉందా, బీసీ బూత్ మైనస్ ఉందా, ఓసీ బూత్ మైనస్ ఉందా, అవసరమైతే రాజకీయాలు ఒకటి ఆయన సంక్షేమం చూసేవాడు, రెండు జనం సంక్షేమం చూసేవాడు. నేనైతే మీకోసం పనిచేద్దాం వచ్చా, డబ్బు సంపాదించిన కాకపోయినా నేను కాబట్టి రుణాలందరూ మా కాన్షియన్స్ ఉన్నారు, నా సొంత కాన్షియన్స్ ఎందుకండి. అలాగే తోటలలో ఇదంతా ఒకే బాగా మీరు కాన్షియన్స్, మేమందరం ఒకే ప్రాంతం నుంచి చదివాం. ఒక రెండు రోజుల గుర్తు మీద పోటీ చేస్తా, ఒక రైలు జిల్లా పోటీ చేస్తా, గుర్తు గుర్తు పెట్టుకున్నది గుర్తు ఓటేసా, ఇతరుల శాసనం గురించిందా మీరు మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటాను. అలాంటి పరిపాలన రావాలంటే చంద్రబాబు నాయుడు కుటుంబం వెంటనే సాధ్యం మనసు తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఉంటే ప్రజల జీవితాన్ని మార్చలేదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సంక్షేమ పథకాలు అన్ని చంద్రబాబు గారు కూడా అమలు చేస్తారు. అలాగే గణవంత సోదరుడి గారు నాయకు ఎట్టి పరిస్థితులు నిర్మించి తీరత చంద్రబాబు గారు మాట్లాడారు. ఈ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు చూసేది కాదు, అది గణవంతం కన్నా ఏం కాల్సింది కన్నా ఒప్పు మగడిగింది కుప్పం కన్నా బాధ్యత అడగలేదు. నన్ను ఇంటి ఎవరు అడగలేదు, నేను అడుగుతాను సార్ అన్న ఎట్టి పరిస్థితి కుప్ప కన్నా బాధ్యత. మా నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా చూడటం ఖాయం. మీ పనులన్నీ చేస్తా తప్ప నేనే బాణంలో గుట్టలు మట్టిదో ఎప్పుడైనా రెండు సార్లు ఇండిపెండెంట్ మీరు ఓటేసిన పరిస్థితి మీరు గ్రీవ్గా చెప్పండి జనాలకు. నేను డబ్బు తింటాను రాజకీయాల వల్ల మంచి రాజకీయాల్లోకి వచ్చానని మా నియోజకవర్గం దాదాపు అందరికీ తెలుసు. మీ అందరికీ నేను వచ్చాను, నేరుగా మీ ఇంటికి వచ్చి మమ్మల్ని కలిశారు.
దాదాపు 270,000 మంది, 99,000 కుటుంబాలకి 99,000 ఇళ్ళని నేను నడిచి పాదయాత్రగా వెళ్ళిపోయి చూడటమంటే నన్ను దగ్గర దగ్గరగా తీసుకొచ్చి రెగ్యులర్ వాళ్ళ బంగారు పట్టణం కూడా జరిగింది. రాబోయే కాలంలో 15,000 మందికి నిరుపేదలైన అరుగులందరికీ 15,000 పట్టణం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నుంచి 9 మాసాలు పెట్టాలన్నారు. ఇటు పరిస్థితిలో అది కూడా ఇచ్చి చేస్తాం, మీకోసం పనిచేస్తాం, మీకు మంచి చేయడానికి రాజకీయాల్లో వచ్చేదంత మీ మీద అక్కడ కేసులు పెట్టము, అలాగే ఏ రకమైన తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి వేధించే కార్యక్రమం మన గ్రామంలో నిచ్చిపెచ్చుకో రోజు జరిగే పరిస్థితులు అది మీకు కూడా మీ గ్రామంలో కూడా తెలిసిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో 2 సార్లు బాలవర్ధన్ గారికి నారాయణ గారికి ఎక్కువ కారణం నాకు తెలియదు, కానీ మొన్న బాలసూరి గారికి నా ఎంచినప్పుడు పెద్ద కారణం లేదు, చదువుకోవడానికి ఉండేసారు. దానివల్ల బాలసూరి గారికి పోయింది లేదు, ఏమన్నా నష్టపోయా రాబోయే కాలంలో గురుకులాల్సిన విషయంలో క్లియర్ గా చెప్పండి. ఫస్ట్ మీరు ముఖ్యంగా ఈ మీటింగ్ మొత్తం ఇదే ముఖ్యం, 4 లక్షలు డేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏరియా ఉంటుంది డిస్కస్ చేయాలి బయట, రెండోది ఎమ్మెల్యే గారి పెట్టాలి లోపలికి వెళ్ళాలి, మీరు చెక్ చేయాలి ఫస్ట్ ఏరియా ఎంపీ పెట్టారా పెట్టాలి, రెండోది ఎమ్మెల్యే పెట్టారా పెట్టాలి. దయచేసి ప్రతి ఒక్కరు ఇది బాధ్యతగా చేయండి. అందరూ నాయకులు ఎక్కడ ఉండదు, ఇది చేసినాక పోలింగ్ వాళ్ళు ఎక్కడ ఉంది, ఆ పోలింగ్ ఆఫీసర్ అవైడ్ చేస్తాం. నిర్మూలంగా చెప్పారు టీవీలో చంద్రబాబు గారు అక్కడ మనిషి బాధాకరం 40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాకరీ చేసిన మనిషికి అక్కడ ఉండేసి ఎక్కించి అదే అక్కడ 300 ఉంటుందండి దానికి దాకా 30 కోట్లు అలాంటి కేసులు ఎందుకు బాధాకరం. కానీ గుడ్లో వెళ్ళి ఏంటంటే ఆయన అమ్మగారు చూస్తున్నాడు ప్రపంచంలో చేసిన చాకరీకి ఎలా రెస్పాండ్ అవుతుందని. ఇది ఎంపీగా చెప్పారు వాస్తవం కూడా సార్ కూడా చెప్పారండి. అలాగే రంగబాబు గారి దాడి జరిగిన తర్వాత ఈ 104 గ్రామాలలో ఊరికే మా పార్టీ ఆలోచించి ఫోన్ చేసి క్యాండిల్ గారికి నిరసన చెప్పమంటే దాదాపు 104 గ్రామాల్లో కూడా క్యాండిల్ గ్యాన్ చేసేసి తిరిగి తెలుగుదేశం పార్టీ పటిష్టంగా చేసినప్పుడు ఏమాత్రం సందేహం లేదు. అలాగే మనం తెలుగుదేశం పార్టీలో ప్రయాణం మొదలైన తర్వాత సార్ అక్రమ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎయిర్పోర్ట్ చాపేయటం హోటల్ ఆపేయటం మొదలైన జైలు పరామర్శించి మద్దతు ప్రకటిస్తానని చెప్పిన తర్వాత మాకు జనసేన కూడా రమేష్ గారు నాగేశ్వర పార్టీ అంటారు. తర్వాత మళ్ళా బీజేపీతో పొందేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ తగ్గి సీట్లు తగ్గించుకుని బీజేపీతో పొందుకు సహకరించి ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్ర ప్రయోజనం కోసం మన ఎమ్మెల్యే ఉండడం మన మంత్రులు వాళ్ళు ఎంపీ ఉండడం ముఖ్యం కాదు, బీజేపీ గారి సీట్ నుంచి కేంద్రం నుంచి మొదలుపెట్టలేదు. ఇది సాధ్యమని చంద్రబాబు గారు చెప్పినప్పటికీ చంద్రబాబు గారి సీట్లు తగ్గించుకుంటే ఇబ్బంది 105 పోటీ చేయడం పార్టీ ఎప్పటి నుంచి పార్టీ ఆయనకి సహకరించి పవన్ కళ్యాణ్ గారి సీట్లు తగ్గించుకుని ముఖ్య కలవడానికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.